చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. సమర్థత లేని వ్యక్తిని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా చంద్రబాబు హయాంలో నియమించారన్నారు. ఓటు ఎలా బదిలీ చేసుకోవాలనే ప్రాథమిక విషయం కూడా తెలియని వ్యక్తి మన ఎన్నికల కమిషనర్ అని ధ్వజమెత్తారు. ఆరు నెలల పాటు అక్కడ నివాసం ఉంటేనే ఓటు హక్కు వస్తుందని తెలియని అసమర్థ వ్యక్తి సీట్లో కూర్చొని చట్టాలు అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏకగ్రీవం అనేది గ్రామంలోని ప్రజలే చేసుకుంటారని, దీనిని ఎస్ఈసీ ఎందుకు నిలిపివేయాలని చూస్తోందన్నారు. రాష్ట్రపతి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలే ఏకగ్రీవం అవుతుంటే స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు వద్దని చెప్పడానికి ఎస్ఈసీ ఎవరని ప్రశ్నించారు. ఇటువంటి పనికి మాలిన వ్యక్తిని ఎన్నికల కమిషనర్ గా నియమించడం అనేది అసమర్థుడు, సమర్థత లేని వ్యక్తిని తీసుకొచ్చి మనకి తగిలించి తప్పు నిలిపోయిన ఈ నారా చంద్రబాబు నాయుడు. నేను నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అడుగుతా ఉన్నా మీ ద్వారా. నిన్న మీరు ఒక ఆర్డర్ ఇచ్చారు, చిత్తూరు జిల్లాలో, గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలైనాయి, ఆ ఏకగ్రీవాలని నిలుపుదల చేయమని చెప్పేసి మీరు కలెక్టర్స్కి ఒక ఆర్డర్ ఇచ్చారు. అంటే చిత్తూరు జిల్లా ఏమో నారా చంద్రబాబు నాయుడు గారిది, గుంటూరు జిల్లా ఏమో ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరిది. వీళ్ళిద్దరూ కలిసి ఒక పక్క చిత్తూరు, ఒక పక్క గుంటూరు ఏకగ్రీవ ఎన్నికలని వీళ్ళిద్దరూ ఏకగ్రీవంగా ఆపు చేయమని చెప్పేసి, నిలుపుదల చేయమని చెప్పేసి కలెక్టర్లకు ఒక ఆర్డర్ ఇచ్చారు.